వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. గత కొన్ని రోజులుగా విశాఖ జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాలపై కావచ్చు, భూ అక్రమాలపై కావచ్చు, ట్రూత్ న్యూస్లో వరుస కథనాలు కూడా పక్క ఆధారాలతో ప్రచారం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ట్రూత్ న్యూస్లో ప్రచారమైన ప్రతి కథనానికి సంబంధిత ప్రజాప్రతినిధులు స్పందించారు, అధికారులు స్పందించారు, చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలోనే విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దొడ్డి కిరణ్ ఆగడాలపై కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ వరుస కథనాలు ప్రచారం చేసింది. అయితే దొడ్డి కిరణ్ ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా దాన్ని స్వాధీనం పరుచుకోవడానికి వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విఆర్ఓలపైన, అదేవిధంగా సర్వేయర్లపైన, ఆర్ఐలపైన కూడా దాడి చేసి పరారైన పరిస్థితి ఉంది. దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ మల్లికార్జున కూడా, ప్రస్తుతం విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. స్వయంగా ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపికి కూడా ప్రత్యేకంగా లేఖ రాశారు. అయితే వారం రోజుల పోలీసులు వెతికిలాడిన తర్వాత దొడ్డి కిరణ్ని అమృత్సర్లో పట్టుకున్నారు. కోర్టులో కూడా హాజరుపరచగానే కోర్టు కూడా రిమాండ్ విధించింది. అయితే ఇదే విధంగా విశాఖ జిల్లా బుచ్చేపేట మండలంలో కూడా రోజుకొక దొడ్డి కిరణ్ పుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సుమారు 3 ఏళ్ళు కావస్తా ఉంది. ఓ సంవత్సరం క్రితం స్థానిక ఎన్నికలు కూడా జరిగాయి. స్థానిక ఎన్నికల్లో గ్రామస్థాయి నాయకత్వం కూడా బలపడింది. గ్రామ సర్పంచులు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు, ఎంపీపీలు వచ్చారు, జడ్పీటీసీలు వచ్చారు. వీరు వచ్చిన తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన తర్వాత లోకల్ నాయకత్వం బలపడిన తర్వాత అధికారులకి అడుగడుగునా కూడా వేధింపులు మొదలయ్యాయని చెప్పవచ్చు. అయితే ట్రూత్ న్యూస్ ఛానల్ గత 10 రోజులుగా కూడా విశాఖ జిల్లా బుచ్చేపేట మండలంలో జరుగుతున్న అవినీతిపై, అధికారుల అవినీతిపై కానివచ్చు, రాజకీయ నాయకుల భూ కబ్జాలపై కావచ్చు, వరుస కథనాలు ప్రచారం చేస్తూ ఉంది. ఈ కథనాలతో ట్రూత్ న్యూస్లో ప్రచారం అవుతున్న కథనాలతో ఎవరైతే తప్పు చేసిన అధికారులు, భూ కబ్జా చేసిన రాజకీయ నాయకులు, అనేక పదవులతో చలామణి అవుతున్న రాజకీయ నాయకులు గుండెల్లో గుబేలు పుడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విచారణ జరిగితే ఖచ్చితంగా దీని వెనుకున్న పెద్ద తలకాయలు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ట్రూత్ న్యూస్లో ప్రచారం అవుతున్న కథనాలకు బాధ్యతలు స్వయంగా కూడా ట్రూత్ న్యూస్ను సంప్రదిస్తున్న పరిస్థితి ఉంది. తీగ లాగితే డొంకంతా కదులుతున్నట్టు విశాఖ జిల్లా బుచ్చిపేట మండలంలో ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడికి కూడా అధికారులు తలొగ్గుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే బాధితులు ఉన్నారో, బాధితుల్లో చాలా వరకు కూడా మధ్యతరగతి, నిరుపేదలకి చెందిన ఎక్కువ మంది ఉన్నారు. వారికి సంబంధించిన భూములు వేరే వారి పేరున ఆన్లైన్ కావడం, వీరికి సంబంధించిన భూములు కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు కూడా ధైర్యంగా కబ్జా చేస్తున్నా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. తమకు సరైన న్యాయం దక్కట్లేదు, న్యాయం కూడా దొరకట్లేదు అని కొంతమంది బాధితులు స్వయంగా ట్రూత్ న్యూస్ ఛానల్కి ఫోన్ చేసి తమ గోడు వెళ్ళబోచుకున్న పరిస్థితి ఉంది. అయితే బుచ్చిపేట మండలంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం చుట్టే ఇవి ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. తహసీల్దార్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే స్థానిక రాజకీయ నాయకుల వేధింపులు తహసీల్దార్ కార్యాలయానికి కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. తమ చెప్పిందే వేదంగా స్థానిక రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం పేరుకే తహసీల్దార్గా ఉన్నారు, రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే చేయవలసిన పరిస్థితి కూడా బుచ్చిపేట మండలంలో ఏర్పడిన పరిస్థితి ఉంది. చిన్న పాస్బుక్ చేయాలన్నా, ఆన్లైన్ ఏం చేయాలన్నా కూడా ఒక బాధ్యతుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివచ్చు, గ్రామ సర్పంచ్కి కానివచ్చు, తెలియకుండా రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి బుచ్చిపేట మండలంలో ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే గత వారం రోజులుగా ట్రూత్ న్యూస్ ఛానల్లో కూడా భూ కబ్జాలపై వరుస కథనాలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రచారాలు చూసి కొంతమంది బాధితులు ట్రూత్ న్యూస్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ట్రూత్ న్యూస్లో గత 4 సంవత్సరాలుగా ట్రూత్ న్యూస్ ప్రస్థానం నుంచి మే ఏ కథనం ప్రచారం చేసినా పక్క సాక్ష్యాధారాలతో ఆ కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ రాజకీయ పార్టీకి కానీ మేము కుమ్ముకేయడం జరగదు. ఎవరిని కూడా టార్గెట్ చేయడం అంతకంటే జరగదు. ఖచ్చితంగా మీరు మంచి చేస్తే మాత్రం పక్కాగా ప్రశంసిస్తాం, తప్పు చేస్తే ఏ స్థాయి వ్యక్తినైనా కూడా ధైర్యంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఒక కథనం కూడా ట్రూత్ న్యూస్లో ప్రచారం అవగానే అది సంచలనం సృష్టించని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా బుచ్చిపేట మండలానికి సంబంధించిన ఒక కథనం ట్రూత్ న్యూస్లో ప్రచారం అవగానే కూడా అధికారులు ఉలిక్కి పడ్డారు, స్థానిక రాజకీయ నాయకులు కూడా ఉలిక్కి పడ్డారు. ఈ కథనాన్ని ఆపడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు స్వయంగా బుజ్జగింపులు వస్తూ ఉన్నాయి, బెదిరింపులు వస్తూ ఉన్నాయి. అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఈ కథనాన్ని
దీని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ఎలా ఉండగా నిన్న విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం రాజం గ్రామంలో కాస్త ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతా ఉంది. దర్జాగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. కొన్ని రోజులు పోతే అసలు బుచ్చేపేట మండలం సంబంధించి 22A రిజిస్టర్తో పని లేకుండా పోయే అవకాశం ఉందని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీని వెనక పూర్తి స్థాయిలో వైసీపీ నేతల అండదండలతోనే ఇవన్నీ కబ్జాలు జరుగుతూ ఉన్నాయని స్థానిక రాజకీయ నాయకుల ప్రాబ్లం కూడా పూర్తిగా దీనిపై ఉందని కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిపై స్పందించే చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఏమి చేయలేని పరిస్థితి అని ఎందుకంటే స్థానిక నాయకుల నుంచి కూడా వారిపై తీవ్ర స్థాయిలో వేధింపులు వస్తాయని గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం రాజం గ్రామంలో సుమారు కొండలు పిండి చేసేస్తా ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా వందల లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం చూడకుండా స్థానిక రాజకీయ నాయకుడి ప్రాబ్బలంతో ఈ గ్రావెల్ తోలుకుపోతున్నా కూడా కొండలు పిండి చేసి కనీసం అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితులు రెవెన్యూ శాఖ ఉందంటే అసలు బుచ్చిపేట మండలం పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఇప్పటికే బుచ్చిపేట మండలం అభివృద్ధి కామడ దూరంలో ఉంది. మండల హెడ్ క్వార్టర్కి ఇప్పటికీ కూడా సరైన బస్సు సదుపాయం కూడా లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బుచ్చిపేట మండలం ఉంటే దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చూడవలసిన రాజకీయ నాయకులు కొంతమంది అధికారులతో కుంభక్కై దొరికిన కాడికి దోచే అడిగేదేవుడు ఆపేదేనే ఆపేదేవుడనే చందంగా కూడా రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది. ఈ మండలంలో ఏం జరిగిన నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎవరిపై వేటుపడే అవకాశం లేకుండా పోతా ఉంది. ఒకసారి పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి అధికారులు దీనిపై దృష్టి పెట్టి ఇక్కడ విచారణ చేస్తే చాలామంది అధికారులు ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా ఉందని విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ దీనిపై దృష్టి పెట్టి అసలు బుచ్చిపేట మండలం ఏం జరుగుతా ఉన్నది అనేది ఆయన దృష్టి పెట్టాలని తీవ్రంగా డిమాండ్ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ బుచ్చిపేట మండలంలో వైసీపీలో రెండు వర్గాలకు కూడా విడిపోయిన పరిస్థితి ఉంది. నువ్వెంత నేనెంత అనే స్థాయికి ఈ విభేదాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికే మండల పార్టీ అధ్యక్షుడు కొల్లుమల్లు అచ్చెన్నాయుడు దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. మా పార్టీ పేరు చెప్పుకొని నిన్న ట్రూత్ న్యూస్ కి కూడా ఆయన ఒక ఎవరిని ఇవ్వడం జరిగింది. పార్టీ పేరు చెప్పుకొని ఎవరు ఏ తప్పు చేసినా ఖచ్చితంగా వారందరి ఆధారాలతో పార్టీని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉంటుందని ఆయన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే పేరు ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు ఈ రియల్ ఎస్టేట్ కి చెందిన కొంతమంది వ్యాపారులు. అయితే ఆయన పేరు వాడుతూ ఆయన చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి కూడా ఉంది. అయితే అతి త్వరలో మంత్రివర్గ విస్తరణలో కర్ణం ధర్మశ్రీకి బెర్త్ ఖాయమని ఇప్పటికే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ధర్మశ్రీ పేరు కూడా గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కింద స్థాయి చేస్తున్న అవినీతితో ధర్మశ్రీకి కూడా ఈ కింద స్థాయి నాయకులు తలనొప్పిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇప్పటికన్నా ధర్మశ్రీ దీనిపై దృష్టి పెట్టి వీరందరిపై చర్యలు తీసుకోవాలని తప్పు చేస్తున్న వారందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కొంతమంది కోరుతున్న పరిస్థితి ఉంది. బాధితులు ఎవరైనా కూడా ఖచ్చితంగా ధైర్యంగా మీరు మమ్మల్ని ఆశ్రయించవచ్చు. అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా మీ వద్ద పక్క ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన వార్త ట్రూత్ న్యూస్ ఛానల్లో ప్రచారం చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఒక వ్యక్తిపై కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక ఆ వ్యక్తికి పూర్తి స్థాయి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో కేవలం మీరు చూసుకోండి అనే విధంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా బాధితులు చెప్తా ఉన్నారు. రాజకీయ అండదండలతో ఎటువంటి కేసు ఫైల్ అవ్వకుండా కూడా ముందుగానే జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకునేంత వరకు ఈ కబ్జాలు ఆగేంత వరకు కూడా ట్రూత్ న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రచారం చేస్తూ ఉంటాం. మేము ప్రచారం చేసే ప్రతి కథనం పక్క ఆధారాలతోనే మేము కథనాలు ప్రచారం చేస్తూ ఉంటాం. విశాఖపట్నంలో మీకు ఏ విధమైన ఫర్నిచర్ కావాలనుకున్నా మొదటిగా మీకు వినిపించే మరియు అనిపించే పేరు స్కై లిమిట్స్ ఫర్నిచర్. ఇప్పుడు మా మెయిన్ బ్రాంచ్ వద్ద సోఫాలు తయారు చేయబడును. మీకు మరింత తక్కువ ధరలో ఇప్పుడు రైల్వే న్యూ కాలనీ వద్ద మీకు కావాలనుకున్న విధంగా మీ ఫర్నిచర్ ని మీకు తయారు చేసి ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయవలసిందల్లా మీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని తెలియజేసి మా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ స్కై లిమిట్స్ ప్రొప్రైటర్ పులమార్ శెట్టి సురేష్. ఫోన్ నంబర్ 8125634099. మరిన్ని వివరాలకు సంప్రదించండి www.skylimits.in.